हाई फ्रेंड्स वेलकम टू टेक ट्रावल तेलुगु फ्रेंड्स वीडियो चुपके आईफोन 12 मिनी फ्रंट फेसिंग कैमरा रिकॉर्ड विजयवाड़े वेल्तना क्लियर एक्सप्लेन विनि नीन यूज कैबिनेट की 7 इयर्स बैक सो अंदर कंपोनेंट्स पाते अतनाई वीडियो एडिटिंग कदा एक्सपोर्ट चाल लेट अंदुकनि चेप्पेसि ना सीपीयू अनेदि नेनु अपग्रेड चेद्दाम फिक्स अय्यानु ऑफलाइन लो नाकु ओक कैबिनेट अयिते बागा नच्चिंदि अंटे ऑनलाइन लो चूसानु ऑनलाइन लो 20000 रूपीस अयिते उंदि भय्या चाला कास्ट एक्कुव कदा कैबिनेट की 20000 रूपीस पेट्टाला अंटे ఏమో కానీ నా బాగా నచ్చింది అది కొనాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను సో ఆఫ్లైన్ వెళ్ళాను అన్నమాట విజయవాడలో మనకి సిద్ధార్థ కాలేజ్ ఉంది కదా దాని ఆపోజిట్లో శ్వేత కంప్యూటర్స్ అని చెప్పేసి ఉండిద్ది సో మనకి హోల్సేల్గానే అయితే ఇస్తారు వాళ్ళు క్యాబినెట్ అయితే వాళ్ళకి చూపించాను తెప్పిస్తా అన్నారు నేను డబ్బులు అయితే ఇచ్చి వచ్చాను ఇందాక కాల్ చేశారన్నమాట అంకుల్ వచ్చింది వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి 18,500 రూపీస్ చెప్పారు ఆన్లైన్లో ఏమో 20,000 రూపీస్ అయితే ఉంది ఒక 1,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇచ్చారు 17,500 రూపీస్కి ఫైనల్గా నాకు నచ్చిన క్యాబినెట్ అయితే నేను కొందామని చెప్పేసి వెళ్తున్నాను సో క్యాబినెట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫుల్ టవర్ పీసీ అని చెప్పుకోవచ్చు నాకు తెలిసి థర్మల్టెక్ P8 ఈ ఫుల్ టవర్ పీసీ అనేది ఇప్పటిదాకా ఎవరు తెలుగులో అన్బాక్సింగ్ కూడా చేయలేదు ఫస్ట్ వెళ్ళి పర్చేస్ చేద్దాం తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో అన్బాక్సింగ్ అయితే చేస్తాను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది తీసుకొచ్చిన తర్వాత అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ అయితే మాట్లాడతాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు నా మానిటర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది సో ఇది డెల్ మానిటర్ 24 ఇంచెస్ది కింద నేను సిపియు అయితే పెట్టేశాను ఇక్కడ మీరు చూడొచ్చు 7 ఇయర్స్ బ్యాక్ అయితే ఇది పర్చేస్ చేశాము ఇప్పటికీ మంచిగా వర్క్ అవుతుంది కాకపోతే నాకు ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు చాలా లేట్ అవుతుంది సో మొత్తం అప్గ్రేడ్ చేయాలి సో ఇంటెల్ సెకండ్ జనరేషన్ i3 ప్రాసెసర్ అయితే ఉంది సో చాలా స్లోగా ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది గ్రాఫిక్ కార్డ్ కూడా 710 అన్నమాట ఎన్విడియా జీటీ 710 అని చెప్పుకోవచ్చు సో అన్ని ఓల్డ్ స్పెక్స్ అయితే అయిపోయినాయి సో లేటెస్ట్ స్పెక్స్తో మంచి సిపియు అయితే బిల్డ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను సో ఫస్ట్ క్యాబినెట్ అయితే కొందామని చెప్పేసి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే బస్ స్టాండింగ్ దగ్గర మా తమ్ముడైతే నన్ను డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోయాడు క్యాబినెట్ అయితే కొద్దిగా పెద్దగా ఉండిద్ది కాబట్టి నేను బైక్ అయితే వేసుకొని వెళ్ళట్లేదు బస్ అయితే ఎక్కి నేను విజయవాడ వెళ్ళిపోతున్నాను విజయవాడలో అక్కడ మా ఫ్రెండ్కి కాల్ చేస్తాను వాడు వస్తాడు సో ఆ వెహికల్ మీద మేము శ్వేత కంప్యూటర్స్ దగ్గరికి అయితే వెళ్ళి క్యాబినెట్ అయితే పర్చేస్ చేసుకొని ఇంటికి తీసుకొని వస్తాను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఓకే ఒక బస్సు అయితే రెడీగా ఉంది ఇంక ఈ బస్సు అయితే ఎక్కి నేను విజయవాడ వెళ్ళిపోతాను ఇంక విజయవాడలో కలుద్దాం ఇదిగో ఇదిగో ఈయన కోసం అన్నమాట సో ఈయన కోసం అయితే మధ్యలోనే బస్సు దిగాల్సి వచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్ అయితే వేసుకుని వచ్చాడు ఇంకా విజయవాడలో ఉన్నాడంటే ఇందాక ఫోన్ చేసినప్పుడు సో ఇప్పుడు మళ్ళీ నా కోసం మంగళగిరి అయితే వచ్చాడు ఇంకా విజయవాడ వెళ్తున్నాం ఇద్దరం ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే సిద్ధార్థ కాలేజీ అయితే ఇది సో దానికి ఆపోజిట్లో మనకి శ్వేత కంప్యూటర్స్ అని చెప్పేసి అయితే ఉండిద్ది సో దీని లోపల మేము ఇప్పుడు సిపియు క్యాబినెట్ అయితే ఉంది కదా అది కొనడానికి అయితే వచ్చాము లోపలికి వెళ్తున్నాం లోపలికి వెళ్ళిన తర్వాత క్యాబినెట్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాం మీకు బిల్లింగ్ చేసుకో బిల్లింగా క్రెడిట్ కార్డు 17,850 350 రూపీస్ ట్యాక్స్ చార్జెస్ లేపాలి మా అడ్డి ఇటు జరుగుతున్నా కానీ లేపట్లేదు మా నువ్వు అరియో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను విజయవాడ బస్ స్టాండ్లో అయితే ఉన్నాను సిపియు అయితే చాలా పెద్దగా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు
సో అది నేను బస్ లో తీసుకెళ్ళడానికి అయితే కుదరదు కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గర అయితే పెట్టాను అది రేపొద్దున తీసుకెళ్తాను ఫైనల్ గా సెకండ్ డే నిన్న క్యాబినెట్ అయితే పర్చేస్ చేశాం కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ లో అయితే పెట్టాము అది తీసుకురావడానికి అయితే కుదరలేదు కొద్దిగా పెద్దగా అయితే ఉంది సో ఈ రోజు నేను ఒక్కనే అయితే వెళ్తున్నాను వెస్పా వేసుకొని వెళ్తున్నాను ఫుల్ గ్లాస్ బాడీ అయితే ఉండిది కాబట్టి జాగ్రత్తగా నా వెహికల్ మీద తీసుకొని ఇంటికి అయితే వచ్చేస్తా ఇంటికి వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చాను ఇప్పుడు దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాము ఇది నిన్న నేను మీకు చూపిద్దాం అనుకున్నాను మేము కూడా అది ఓపెన్ చేసి అక్కడ ఎలా ఉందో ఏంటో చూద్దాం అనుకున్నాం కాకపోతే బబుల్ కవర్లో హెవీగా ప్యాక్ చేశారు కాబట్టి నేను అక్కడ ఓపెన్ చేయలేదు చాలా బరువు అయితే ఉంది దగ్గర దగ్గరగా క్యాబినెట్ ఒక 10 kgs పైనే ఉండిద్ది అనుకుంటా ఈ బబుల్ కవర్స్లో కూడా బాగా ప్యాక్ చేశారు కాబట్టి ఒక 20 kgs దాకా అయితే ఉంది బరువు ఇంకా బస్సులో నేను ఒక్కనే తీసుకొని రాలేకపోయాను అందుకే మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గర అయితే పెట్టాను ఇంకా ఇవాళ మార్నింగ్ నేను ఒక్కనే వెస్పా వేసుకుని వెళ్ళి తీసుకుని వచ్చాను కాబట్టి సో ఇప్పటికైతే అయింది దీన్ని అన్బాక్స్ చేద్దాం లోపల ఎలా ఉండేది ఏంటో చాలా క్యూరియాసిటీగా ఉంది నేను కూడా చూడాలి చాలా మందంగా అయితే ప్యాక్ చేశారు నాకు తెలిసి ఈ ప్యాకేజింగ్ కే ఒక 1000 రూపీస్ అయి ఉంటాయి ఇక్కడ చూసారా ఎన్ని లేయర్స్ ఉన్నాయో మొత్తం ఒక 10 లేయర్స్ అయితే ఉన్నాయి సో ఈజీగా 10 లేయర్స్ పైన అయితే ఉంటాయి అమ్మా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు సో బబుల్ కవర్ ఎంత హెవీగా ప్యాక్ చేశారో ఇది మొత్తం పక్కన పెట్టేసేయాలి ఇది కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కార్డ్బోర్డ్ బాక్స్ అయితే కొద్దిగా నలిగిపోయినట్టుగా అయితే ఉంది దీని మీద మీకు 2 టిటి అని చెప్పేసి ఉంది కదా థర్మల్ టెక్ బ్రాండింగ్ అయితే ఉంది కోర్ P8 TG అని చెప్పేసి అయితే ఉంది ఈ మోడల్ నెంబర్ ఇది సో మనకి బొమ్మ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట అంటే సిపియు క్యాబినెట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది ఓపెన్ చేద్దాము సో ఇట్లా పైకి లేపేస్తే ఓపెన్ అయిపోయింది సో ఫైనల్గా సగం అయితే ఓపెన్ చేసాము ధర్మకోల్స్ అయితే ఉన్నాయి అటువైపున ఇటువైపున ఇది కూడా తీయాలి సెకండ్ది కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది మనం అన్బాక్సింగ్ చేసిన క్యాబినెట్ అయితే నేను పర్చేస్ చేసిన క్యాబినెట్ అయితే ఇదే ఇంకా వెయిట్ గురించి మాట్లాడుకుంటే సో ఈజీగా ఒక 10 kgs పైనే ఉండిద్ది 10 to 15 kgs మధ్యలో అయితే ఉండిద్ది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో సో ఇక్కడ నేను పక్క నుంచి ఉంటే ఎంత పెద్దగా ఉందో మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది సో ఇటువైపున గ్లాస్ అయితే ఉండిద్ది అలాగే పైన కూడా మనకి గ్లాస్ అయితే ఉంది ఇంకా ఈ ఫ్రంట్ సైడ్ కూడా గ్లాస్ అయితే ఉండిద్ది ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి USB 3.0 పోర్ట్స్ అయితే రెండు ఉన్నాయి USB 2.0 పోర్ట్స్ రెండు ఉన్నాయి టైప్ సి కేబుల్ అనుకుంటే ఇది USB 3.1 అని చెప్పేసి ఉంది కాబట్టి ఇది టైప్ సి కేబుల్ ఒకటి ఉంది సో మనకి మైకు తర్వాత ఇయర్ ఫోన్స్ పెట్టుకునేది ఒకటి ఉంది ఇది రీసెట్ బటను ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది సో ఇది కొద్దిగా మెటల్ బిల్డ్ అయితే ఇచ్చారు ఇటువైపున కూడా మనకి మెటల్ ఫినిషింగ్ అయితే ఉంది ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇక్కడ మనకి కొన్ని హోల్స్ అయితే ఉన్నాయి కదా సో ఇవి మనం గోడకి అయితే పెట్టుకోవచ్చు అన్నమాట సో ఇది ఒకటి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు సో ఇది టెంపర్డ్ గ్లాసు ఇది కూడా కొద్దిగా బరువు అయితే ఉంది దీన్ని ఇక్కడ పక్కన పెట్టేద్దాం అయినా కొద్దిగా బరువు అయితే ఉంది గ్లాస్ తీసేసినా కానీ కొద్దిగా బరువు అయితే అనిపిస్తుంది మదర్ బోర్డ్ అయితే మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి దాని తర్వాత గ్రాఫిక్ కార్డు ఇంకా SMPS అనుకుంటా సో పవర్ సప్లైకి సంబంధించింది ఇక్కడ మీరు ఎన్ని ఫ్యాన్స్ కావాలంటే అన్ని ఫ్యాన్స్ పెట్టుకోవచ్చు సో 1, 2, 3 ఇక్కడ ఒక 3 ఫ్యాన్స్ ఇక్కడ ఒక 4 ఫ్యాన్స్ ఈ పైన కూడా పెట్టుకోవచ్చు సో ఇక్కడ మీకు మెష్ అయితే ఇచ్చారు అంటే డస్ట్ ప్రూఫ్ లాగా అయితే ఇది ఇక్కడ మీకు మ్యాగ్నెట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూడొచ్చు సో ఇదన్నమాట సో పైనుంచి మీకు ఏదైనా డస్ట్ లోపలికి వెళ్లకుండా ఇది ఫిల్టర్ అయితే చేసిద్ది కింద కూడా మీకు అయితే ఉంది ఒకటి సో ఇక్కడ మీరు చూడొచ్చు సో లోపల ఒక బాక్స్ అయితే ఉంది సో అటువైపున కూడా ఓపెన్ చేయాలి సో ఆ బాక్స్ ఏంటైతే నాకైతే ఇప్పుడు తెలియదు దీంట్లో మనము ఒక ప్రాసెసరు మదర్ బోర్డు గ్రాఫిక్ కార్డు ఇవన్నీ మనం పర్చేస్ చేసిన తర్వాత ఈ బాక్స్లో ఏమున్నాయో నేను మీకు అప్పుడు చూపిస్తాను అప్పుడు మొత్తం దీన్ని అసెంబ్లీ చేద్దాము
సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ అయితే థర్మల్టెక్ P8 ఫుల్ టవర్ PC అని చెప్పుకోవచ్చు. వీటిలో మనకి రకాలు అయితే ఉంటాయి. నార్మల్గా ATX క్యాబినెట్ ఒకటి, మిడ్ టవర్, ఫుల్ టవర్ అని చెప్పేసి ఇట్లా మనకి రకాలు అయితే ఉంటాయి. సో ఇది ఫుల్ టవర్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరైనా సరే ఒక గేమింగ్ PC బిల్డ్ చేద్దాం అనుకుంటే మాత్రం మిడ్ టవర్ కానీ మీ దగ్గర కొద్దిగా డబ్బులు ఎక్కువ ఉంటే మాత్రం ఫుల్ టవర్ కానీ తీసుకోండి. సో ఇందులో మీరు ఏ ఫ్యాన్స్ అయినా పెట్టుకోవచ్చు, తర్వాత ఏ ప్రాసెసర్ అయినా సరే, ఏ మదర్ బోర్డ్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఫ్యూచర్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే మాత్రం మీరు లోపల ఇంటర్నల్గా ఏదైతే పెడతారో అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా సరే నేను పెద్దది కావాలని చెప్పేసి ఇది నేను పర్చేస్ చేశాను. ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. థర్మల్టెక్ ఒకటి, తర్వాత మనకి కూలర్ మాస్టర్ అని చెప్పేసి, తర్వాత ఏసూస్ వాళ్ళవి కూడా కొన్ని క్యాబినెట్స్ అయితే ఉన్నాయి. చూసాను, చాలా బాగా నచ్చింది నాకు. పైన ఫ్రంట్ సైడ్ ముందుల ఈ మూడు వైపులో మనకి గ్లాస్ ఫినిషింగ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఒకటి, దీని వెనకాల మనకి ఐరన్ షీట్ అయితే ఉంది. కొంచెం బాగుంది నాకు. కింద కూడా మీకు మెటల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో అందుకే నేను ఇది పర్చేస్ చేశాను. సో ఇది వీడియో అయితే మాత్రం, దీని లోపల ఇంటర్నల్ పార్ట్స్ అయితే ఉంటాయి కదా, మదర్ బోర్డ్ ఒకటి, ప్రాసెసరు, గ్రాఫిక్ కార్డు, ఇవన్నీ నేను పర్చేస్ చేయాలి. సో దగ్గర దగ్గరగా ఒక 2 lakhs అయితే బడ్జెట్ అవుతుంది. మీరు ఎవరైనా సరే కొద్దిగా మన ఛానల్కి హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం నేను నెంబర్ అయితే కింద పెట్టేస్తాను. అక్కడికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీ ఇష్టం ఏదైనా చేసి మన ఛానల్కి దీని లోపల కాంపోనెంట్స్ కొనడానికైతే హెల్ప్ చేయండి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇలాంటి క్యాబినెట్ కొనుక్కోవాలి అని ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పోయా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెటర్ క్వాలిటీతో మీకు వీడియోస్ అయితే ఇంక నుంచి అయితే వస్తాయి.